పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలకు నిరసనగా నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన చార్జీలతో ప్రయాణికులపై కోట్ల రూపాయల భారం పడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బస్సులో ప్రయాణించే పరిస్థితి లేదన్నారు. బస్సులో ప్రయాణించడం కంటే రిక్షాలో ప్రయాణించడం ఉత్తమమని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రిక్షాలతో వినూత్న నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, ఓవర్ టు యు. राष्ट्र प्रभुत्वं ताजा पेंचినటువంటి आरटीसी चार्जील निरसिस्तू తెలుగుదేశం पार्टी ఆధ్వర్యంలో చార్జీలను తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో వారు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చార్జీలు పెంచి ప్రజలపైన భారాన్ని మోసిందంటూ పెంచినటువంటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే తాజాగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పల్లి వెలుగు బస్సు నుంచి కూడా సూపర్ లగ్జరీ అదే విధంగా మొత్తం ఏసీ బస్సుల వరకు పెద్ద ఎత్తున ఆర్టీసీ చార్జీలు పెంచడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు వారందరూ దీనికి నిరసనగా వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే రిక్షాలు ఎక్కి వారందరూ కూడా నెల్లూరు టు మహేంద్రవరం, నెల్లూరు టు విజయవాడ అంటే బస్సులొద్దు రిక్షాలే ముద్దు అన్న రీతిలో వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెంచిన ఛార్జీల పైన మీరు తెలుగుదేశం పార్టీ పైన ఏంటి డిమాండ్ చేస్తున్నారు? ఏమండి, ఈరోజు సామాన్యులందరూ చితికిపోయి ఉన్నారు. ఈరోజు పెట్రోల్ కాడినుంచి నిత్యావసరాల కాడినుంచి గ్యాస్ కాడినుంచి ప్రతి విషయం కానీ ఈరోజు పెంచున్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు కానీ జీవితాలు చితికిపోయినాయి ఆర్థికంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి 20 పైసలు పెంచారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 645 కోట్లు భారం ఆ రోజు వేశాడు. ఇప్పుడు రెండో విడత ఇప్పుడు 2 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ఒక్కొక్క బస్సుకి పెంచడం జరిగింది టికెట్ పైన. దీనివల్ల 1374 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల పైన భారం పడుతుంది. మేము అడుగుతున్నాం, ఈ పల్లె వెలుగు బస్సుల్లో పోయేది గొప్పవాళ్ళు పోతారా? మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు పోతారు. వాళ్ళపైన మళ్ళా మీరు బాధుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏదో ఆర్టీసీలు ఏమైనా అప్లిఫ్ట్ చేశారా? ఆర్టీసీ బస్సుల్ని సిస్టమ్స్ని ఏమైనా పెంచారా? ఆర్టీసీ కార్మికులకు కానీ ఈరోజు ఒక ఆసుపత్రి లేదు. వాళ్ళ దగ్గర ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్ చేస్తారు కానీ వాళ్ళకి కనీసం చికిత్స చేయడానికి దిక్కు లేదు. అలాగని ఇప్పుడు వాళ్ళని విలీనం అనేవారు, పెన్షన్ ఏమైనా ఉందా వాళ్ళకి? వాళ్ళకి ఏమి తెలియని అయోమయంలో పెట్టి ఈ వ్యవస్థనే మీరు ఈరోజు అమ్మడానికి రెడీగా ఉన్నారు. మీరు ఈ ఆర్టీసీ బస్టాండ్ ఇచ్చేస్తే, ఈ ఆర్టీసీ బస్టాండ్ ఈరోజు అమ్మడానికి రెడీగా ఉంది జగన్ ప్రభుత్వం. నేను అదే చెప్తున్నా, అన్ని వ్యవస్థల్ని మీరు దుర్వినియోగం చేసి నాశనం చేసేస్తున్నారు. ఈరోజు ప్రజల పైన ఈ పరిస్థితుల్లో మీరు పెంచడం న్యాయం కాదు. సార్, అయితే పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధర కారణంగానే బస్ ఛార్జీలు పెంచాలని చెప్పి పెంచాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, దానిపైన మీరేమంటారు? నేను అడుగుతున్నా, ఈ డీజిల్ పెట్రోల్ ధరలు దేశమంతా పెరిగిందా లేదా? ఏం తమిళనాడులో పెరిగాయా? ఏం మన తెలంగాణలో పెరిగిందా? ఢిల్లీలో అయితే ఆడవాళ్ళు ఆడబిడ్డలకి ఆడ చెల్లెల అక్కలకి అందరికీ ఫ్రీ, ఏ వృద్ధులకు ఫ్రీ. ఇక్కడ ఏమి ఇస్తున్నావు ఫ్రీ నువ్వు? ఈరోజు పెరిగితే ఎందుకు తమిళనాడు కన్నా ఆంధ్రప్రదేశ్లో 4 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? మేము డీజిల్కి పెట్రోల్కి రేట్ ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? దానిపైన మళ్ళీ మీరు ఎందుకు దీనికి ఛార్జ్ చేస్తారు? నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు. పబ్జి ఆడుకోవడానికి సరిపోతుంది టైం మొత్తం. ప్రజల పైన ఆధార్ ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కానీ తెలియజేస్తా ఉన్నాం. అయితే మొత్తం మీద అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ అదేవిధంగా డీజిల్ ధరలు పెరిగినప్పటికీ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే బస్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలపైన 100 కోట్ల రూపాయల భారం పడింది అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఇటు ప్రజలపైన అదేవిధంగా ప్రయాణికులపైన తీవ్రంగా భారం పడి అదేవిధంగా 100 కోట్ల రూపాయలు ప్రజలు అప్పులు పాలవడం, అదేవిధంగా నష్టాలు భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచినటువంటి బస్సు ఛార్జీలను తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఛార్జీలను ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ పరమేశ్తో మునీంద్ర, ప్రైమ్ 9 న్యూస్.